వెల్కమ్ టు పునాది న్యూస్ చైతన్య ఉద్యమ స్వరూపిణి ఈశ్వరీభాయ్ చైతన్య ఉద్యమ స్వరూపిణి ఈశ్వరీభాయ్ తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళలు రచయిత్రులు ర కవయిత్రులు మేధావులు కళాకారులు విద్యార్థులుగా విభిన్న రూపాల్లో తమ పాత్ర పోషించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో సదాలక్ష్మి ఈశ్వరీభాయ్ సంగం లక్ష్మీబాయ్ లాంటి వారు చురుకైన పాత్ర పోషించారు ఈ స్ఫూర్తి మలిదశ ఉద్యమంలో మహిళలు కొనసాగించారు ఆనాటి ఉద్యమంలో స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి అణగారిన ప్రజల ఆత్మ బంధువు ఈశ్వరీబాయ్ నిజాం రాష్ట్రంలో సాహసాలున్న వీరవనిత చైతన్య ఉద్యమ స్వరూపిణి సంఘ సేవా పరాయణురాలు బలహీన పీడిత ప్రజల ఉత్పాదకురాలు అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచిన రాజకీయ నాయకురాలు లంచగొండి అధికారులకు సింహ స్వప్నం నైతిక విలువల కోసం పోరాటం సాగించిన ధైర్యశాలి మానవతావాది నిరాడంబరి నిస్వార్థ సంఘ సేవిక ప్రజాసేవ కోసం ఎడతెగని పోరాటం సాగించి దుఃఖంలో అపజయంలో సైతం ఎత్తిన తలదించని దిశాలి తెలంగాణలో రాజకీయ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన మొదటి దళిత మహిళ ఈశ్వరీబాయ్ జట్టి ఈశ్వరీబాయ్ డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సికింద్రాబాదులోని చిలకల్గూడలో ఒక సామాన్య దళిత కుటుంబానికి చెందిన బల్లెపు బలరామస్వామి రాములమ్మ దంపతులకు జన్మించారు బల్లెపు బలరామస్వామి గారు నిజాం స్టేట్ రైల్వేస్లో పనిచేశారు ఆయనకు ఆరుగురు సంతానం అందులో నలుగురు అబ్బాయిలు బాబురావు పాండురంగం కిషన్ రవీందర్ ఇద్దరు అమ్మాయిలు ఈశ్వరీబాయ్ మాణికమ్మ బలస్వా బలరామస్వామి కొద్ది సంపాదనతోనే తన పిల్లలందరికీ చదువులు చెప్పించారు పెద్దన్న బాబురావు వీరి జీవితంలోని ఒడొడుకుల్లో అండదండగా నిలిచారు ఈశ్వరీబాయ్ సికింద్రాబాదులోని ఎస్పీజీ మిషన్ పాఠశాలలో ప్రాథమిక విద్యను కీస్ హై స్కూల్లో ఉన్నత విద్యను అభ్యసించారు పదమూడవ ఏటనే పూణేలోని సంపన్న కుటుంబానికి చెందిన దంత వైద్యుడు జట్టి నారాయణతో వివాహం జరిగింది పెళ్ళంటే ఏమిటో తెలియని వయసులో పెళ్ళయింది కానీ ఆమె లోకజ్ఞానం వచ్చేలోపు ఒక కూతురుకు జన్మనిచ్చింది తర్వాత అనంతరం భర్తతో ఏర్పడిన విభేదాల వల్ల ఆమె పూణే నుంచి హైదరాబాదుకు చేరుకున్నారు సొంత కాళ్ళ మీద నిలవాలనుకున్నారు అప్పుడు తెలిసింది పైకి రావడం అంటే యజ్ఞ అడ్డంకులను ఎదుర్కోవాలో ఎంత మందితో వ్యవస్థతో ఎంత యుద్ధం చేయాలో ఆ యుద్ధంలో గెలవడం అంటే మొదట తాను చదవడం తన కూతుర్ని చదివించడం ఈ రెండూ నడపడానికి నలుగురికి చదువు చెప్పారు పరోపకారిణి అనే ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా వృత్తి జీవితం ప్రారంభించింది ఆ పాఠశాలలో పనిచేస్తూనే కొందరు సంపన్న కుటుంబాల పిల్లలకు బోధనా తరగతులు నిర్వహించేవారు అంటే ట్యూషన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేషనింగ్ శాఖలో కొంతకాలం ఉద్యోగం చేశారు ఈశ్వరీబాయికి తెలుగు హిందీ ఉర్దూ ఇంగ్లీష్ మరాఠీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు హైదరాబాదులో ప్రజలందరితో కలిసి పనిచేయాలన్నా వారి ఆదర ఆదరాభిమానాలు పొందాలన్నా ఆ రోజుల్లో బహుభాషా పరిజ్ఞానం ఒక ప్రత్యేకత అర్హతగా ఉండింది ఆ అర్హతను ఆమె సంపాదించారు తన బహుభాషా ప్రత్యేకతతో అందరికీ ఆత్మీయులయ్యారు ఓవైపు రాలిగా ఉద్యోగం చేస్తూనే ఇంకోవైపు సాంఘిక సేవలో పాల్గొనేది తన దగ్గరున్న డబ్బులతోనే ఆమె గీతా ప్రైమరీ స్కూల్ గీతా మెడికల్ స్కూల్ అనే విద్యా సంస్థను మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో అంబేద్కర్ ఉపన్యాసాలు సిద్ధాంతాలు ఆశయాలు భావజాలం పట్ల ఆకర్షితురాలైంది సమాజంలో ఎత్తుతగ్గులు కటిక పేదరికం అంధ విశ్వాసాలు అమాయకత్వం ఈర్ష్యా ద్వేషాలు నిశితంగా ఆలోచించినప్పుడు ఆమె మనసు కకావికమయ్యేది దీనికి పరిష్కారం అంబేద్కర్ ఆశయాలే అని గట్టిగా భావించారు ఈశ్వరీబాయ్ అంబేద్కర్ అడుగుజాడల్లో ఎదుగుదలలో కూడా పైకి రానివ్వకుండా అడ్డుకునే శక్తులు అడుగడుగునా ఎదురు వచ్చాయని కానీ ఆయన్ని అంగుళం కూడా వెనక్కి కదిలించలేకపోయాయని తెలుసుకున్న ఆమెకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది బిడ్డను లాలించడమే కాదు రాజ్యాంగాన్ని పాలించడం తనకు తెలుసని నిరూపించాలనుకున్నారు ఈశ్వరీబాయ్ నిరూపించారు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈశ్వరీభాయ్ చిన్న వయసులోనే ప్రజా జీవితంలోకి ప్రవేశించారు పద్దెనిమిది వందల నలభై రెండు జూన్లో నాగాపూర్లో జరిగిన అఖిల భారత ఎస్సీ కులాల సభకు హైదరాబాద్ రాష్ట్ర ప్రతినిధిగా ఈశ్వరీభాయ్ హాజరయ్యారు ఈ సందర్భంగానే ఆమె ప్రప్రథమంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కలుసుకున్నారు అదే సదస్సులో అఖిల భారత ఎస్సీ ఫెడరేషన్ అనే రాజకీయ సంస్థను స్థాపించారు ఈ సంస్థ కార్యకలాపాలలో ఈశ్వరీభాయ్ క్రియాశీలకంగా పాల్గొన్నారు ఎస్సీ ఫెడరేషన్ స్థానంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనే రాజకీయ పార్టీని స్థాపించాలని అంబేద్కర్ తలపెట్టారు కొత్త పార్టీకి మేనిఫెస్టోను కూడా ఆయన రూపొందించారు అయితే ఆర్పిఐ ప్రారంభం కాకముందే ఆయన అకాల మరణం చెందారు అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన అనుయాయులు ఆ పార్టీని ముందుకు నడిపించారు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు ఈశ్వరీభాయ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు ధరిమిళ అంచెలంచెలుగా ఎదిగి అఖిల భారత స్థాయిలో ఆ పార్టీకి ఆమె అధ్యక్షురాలయ్యారు తుదిశ్వాస విడిచే వరకు అదే పార్టీలో ఆమె కొనసాగారు పంతొమ్మిది వందల యాభై ఒకటి హైదరాబాద్ పూరపాలక సంఘం పరిపాల పురపాలక సంఘానికి ప్రజాస్వామ్య రీతిలో తొలిసారిగా ఎన్నికలు జరిగిన సమయంలో ఆమె చిలకలగూడ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు ఆమెకు బలమైన పోటీ కాంగ్రెస్ అభ్యర్థి నుంచి ఎదురైంది అయితే ఈశ్వరీభాయ్ ఏమాత్రం భయపడకుండా ముందుకు వెళ్లారు ప్రత్యర్థులు ఎన్ని పన్నాగాలు వచ్చినప్పటికీ విపరీతంగా డబ్బు వెదజల్లినప్పటికీ ప్రజలు ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించారు ఎన్నికల రాజకీయాలలో ఈశ్వరీబాయికి ఇది తొలి మెట్టు ఒక దళిత మహిళ అందున స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించడం హైదరాబాద్ నగర ప్రజలలో ముఖ్యంగా రాజకీయ నాయకులలో పెద్ద చర్చనీయాంశమైంది తనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఆమె చక్కగా వినియోగించుకుంది తన వార్డుల్లో రోడ్డు వెడల్పు చేయించారు వీధుల్లో నల్లాలు ఏర్పాటు చేయించారు వీధి దీపాలు మరుగుదొడ్లు వంటి ప్రజా సౌకర్యాలను ఆమె కల్పించారు అంతేకాక రెక్కాడి తేగాడి డొక్కాడని కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇప్పించారు ఆమె అనేక కమిటీలలో సభ్యురాలుగా ఉండి తన పరిధిలో ప్రజల కోసం నిరంతరం పనిచేసింది కార్పొరేటర్గా చిత్తశుద్ధితో ఆమె నిర్వహించిన ప్రజాహిత కార్యక్రమాలు మేయర్ ఆనాటి మేయర్ మాడపాటి హనుమంతరావు ప్రశంసలు పొందాయి వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం దళితులను సంఘటితపరిచింది ఆమె దళితులకు సమాన హక్కులు కావాలని నినదించింది నిజాం ప్రభు వద్దకు నేరుగా వెళ్ళి తనకున్న బహుభాషా ప్రావీణ్యంతో ఆయనను మెప్పించి రోడ్డు దీపాలు దళిత కార్మిక మురికివాడల్లో వేయించింది అభివృద్ధికి దూరంలో ఉన్న దళితవాడలను దగ్గరుండి అభివృద్ధి చేసింది మురికివాడల్లో పాఠశాలలు వసతి గృహాలు ఏర్పాటు చేయించింది ఈశ్వరీభాయ్ తన బాల్యం నుంచి మనుషుల మధ్య ఈ వ్యత్యాసాలు ఏమిటి స్త్రీ పురుషుల మధ్య కులాల మధ్య మతాల మధ్య ఈ అంతరాలు ఏమిటి ఒకరికి యజమాని హోదా మరొకరికి బానిస హోదా ఏమిటి అని మదన పడేది మనుషుల మధ్య అంతరాలు తొలగించేందుకు చివరికి వరకు కృషి చేయాలని ఎప్పటికప్పుడు సంకల్పంగా ముందుకు సాగింది ఈశ్వరీబాయ్ ఉద్యమించకుండా పోరాడకుండా ఆత్మగౌరవంతో సహా ప్రజలకు ఏది దక్కదని అర్థం చేసుకొని ప్రజలను అందుకు సన్నద్ధం చేసేది ఇలా అనేక ఉద్యమాలతో ముందున్న ఈశ్వరిబాయ్ తన కార్యకలాపాలను నగరానికి పరిమితం చేయకుండా జిల్లాలకు విస్తరింపజేశారు చిన్న సన్నకారు రైతుల సమస్యలు రైతు కూలీల కనీస వేతనాలు ఎస్సీ ఎస్టీలకు బంజరు భూమితో పాటు ఇళ్ల స్థలాల కేటాయింపు చేనేత బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆర్పిఐ నాయకత్వంలో ఆమె అనేక ఉద్యమాలు నిర్వహించారు ఈ పోరాటాలతో ప్రజలకు ఆమె చేరువయ్యారు తమ కోసం ఆమె చేస్తున్న కృషికి ప్రజలు బ్రహ్మరథం పట్టడం ప్రారంభించారు ఆమె అలా ఎంతో గుర్తింపు కలిగే నాయకురాలుగా ఎదిగింది దీంతో నాటి అధికార కాంగ్రెస్ నాయకులు ఆమె తనను పార్టీలో చేర్చుకోవాలని ఎంతో ప్రయత్నించారు కానీ ఆమె అందుకు అంగీకరించకుండా అంబేద్కర్ బాట పట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున నాగాపూర్లో ఐదు లక్షల మంది అనుయాయులతో బౌద్ధమ్మ దీక్ష స్వీకారం కోసం ఏర్పాటు చేసిన కరిక్రమ కార్యక్రమంలో ఈశ్వరీభాయ్ కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఆమె నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేశారు ఆనాడు అప్పటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న బలమైన కాంగ్రెస్ అభ్యర్థి టి సదాలక్ష్మిపై ఆమె విజయం సాధించారు నాడు రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయరు నాయకులుగా తరిమిళ నాగిరెడ్డి వావి వావిలాల గోపాలకృష్ణయ్య జి శివమ్మ లాంటి ఉద్దండులు ఉండేవారు అలాంటి గొప్ప నాయకులతో ఈశ్వరయ్యబాయి కూడా ప్రతిపక్ష నేతగా ప్రజాపక్షం వహిస్తూ అసెంబ్లీలో నిరసన గలమెత్తారు ప్రజలతో తమకున్న అనుబంధం కారణంగా వచ్చిన అవగాహనతో అసెంబ్లీలో అనేక ప్రజా సమస్యను లేవనెత్తేవారు ఈశ్వరీబాయ్ ఆ విధంగా ఆమె ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయారు అనేక అనేక పాలనా సంస్కరణలు వెన్నంటి నిలిచారు ఆమె విద్యారంగంలో స్థానిక పరిపాలనా శాఖలో అనేక సంస్కరణలు తెచ్చారు స్టాంప్ డ్యూటీ పెంపును అడ్డుకోవడంలో ప్రముఖ పాత్ర వహించారు తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను ఎంటగట్టడంలో చేనేత వృత్తుల ఉత్పత్తుల పన్ను రద్దులో ప్రభుత్వ సంస్థల పక్షపాత వైఖరులను వెలుగులోకి తేవడంలో వెన్నెముకగా నిలిచారు ఈశ్వరిభాయ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రాష్ట్ర శాసనసభకు రెండవసారి ఎన్నికయ్యారు అంతేకాగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ప్రముఖ పాత్ర పోషించారు హైదరాబాద్ శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేశారు ఆమె పదవులను పట్టుకొని వేళ్లాడే నాయకులు అందలమెక్కుతున్న రోజుల్లో పదవులను పట్టుకొని వేళ్లాడడం కాదు విలువల్ని పట్టుకొని ప్రజల కోసం పోరాడాడి బిడ్డను లాలించడమే కాదు స్త్రీకి రాజ్యాన్ని పాలించడం తెలుసునని నిరూపించాలనుకున్నారు పది సంవత్సరాల పాటు ప్రతిపక్షంలోనే ఉంటూ ప్రజల కోసం గలమెత్తిన ప్రతిభావశాలీ ఈశ్వరీబాయ్ దళితులపై జరిగే దుర్మార్గాలను ఆమె క్షమించేవారు కాదు కృష్ణా జిల్లాలోని కంచిక చెర్లలో కోటేశం అనే దళితుణ్ణి సజీవ దానం చేసిన సంఘటనపై శాసనసభలో తీవ్ర చర్చ జరిగింది మంత్రి తిమ్మారెడ్డి ఒక దశలో ఎస్సీలను కించపరిచే మాటలు అన్నారు అప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఈశ్వరిభాయి తిమ్మారెడ్డి వ్యాఖ్యతో ఆగ్రహ దేశాలతో ఊగిపోతూ తన ఖాళీ చెప్పుదీసి మంత్రి వైపు నిరసనగా చూపించారు ఇది ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఉద్దేశించిన చర్య కాదు తరతరాలుగా దళిత ప్రజలు అనుభవిస్తున్న భరించరాని అత్యాచారాలు అన్యాయాలు కుల దురాంకారంపై ఎత్తిన పిడికిలే అది అయితే ఆమెకు ఎవ్వరి మీద దేశభావం శత్రుత్వం ఉండేది కాదు కల్లా కపటం ఎరగని మనసామెది అందుకే అన్ని పార్టీల నాయకులు సభ్యులు ఈశ్వరిభాయిని ఎంతగానో గౌరవించేవారు పంతొమ్మిది వందల నలభై సారీ యాభై ఒకటిలో జగ్జీవన్ రామ్ నాయకత్వంలోని దళిత్ లీగ్ శాఖను హైదరాబాదులో స్థాపించారు షెడ్యూల్ కులాల అభ్యున్నతికి పనిచేసే నాలుగు సంస్థల్లోని యునైటెడ్ షెడ్యూల్ కులాల ఫెడరేషన్ దళిత జాతీయ సమైక్య దళిత వర్గాల లీగ్ పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో తెలంగాణ ఆంధ్ర షెడ్యూల్ కులాల సమైఖ్యలు విలీనమై ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల ఫెడరేషన్ ఏర్పడింది అందులో ఈశ్వరీభాయ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో సికింద్రాబాద్లో జరిగిన షెడ్యూల్ కులాల కార్యకర్తలు నాయకుల సభలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల అరవైలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సంస్థాగత ఎన్నికల్లో వారు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు జీవితాంతం ఆ పార్టీలో పనిచేశారు ఈశ్వరీభాయ్ వరద బాధితులకు సహాయము మహిళా సంక్షేమము శాంతి భద్రతలు వంటి అనేక అంశాలపై శాసనసభలో తన గొంతును వినిపించారు ఆమె ఆమె అధికార పక్షం కాకుండా అన్ని పక్షాలు కలిసి ఆమె నిజాయితీకి గుర్తుగా ఆమెను మహిళా శిశు సంక్షేమ బోర్డుకు అధ్యక్షురాలిగా ఎంపిక చేశారు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న మహిళలు పిల్లలు ఆమెకు అనేక ప్రణాళికలు రచించారు ఆమె స్త్రీలకు నిజమైన స్వేచ్ఛా స్వాతంత్రం రానంత కాలం ఈ దేశం అభివృద్ధి చెందదని ఆమె నమ్మేవారు స్త్రీకి ఎన్నడూ ఒంటింటికి పరిమితం కాకూడదని చెప్పేవారు ఆర్థికంగా సొంత కాళ్ళపై స్త్రీ నిలబడాలని ఉద్బోధించేవారు రా ఈశ్వరీభాయ్ భాషా ప్రయుక్త రాష్ట్రం పేరు మీద అభివృద్ధిలో రెండు వేల రెండు వందల ఏళ్ళు అగాధమున్న తెలంగాణ ఆంధ్రులను కలపడానికి ఆది నుండి వ్యతిరేకంగా తాను ఊహించనేది జరిగిందని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అసెంబ్లీలోనే చెప్పారు ఆమె విద్యార్థుల మీద కాల్పులు జరగడం అప్పటి ముఖ్యమంత్రిని అదే శాసనసభలో కడిగి పారేశారామె తెలంగాణ ప్రజాసమితి ఉప ఉపాధ్యక్షురాలుగా ఆమె ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు పోరాటంలో భాగంగా కొంతకాలం జైలు జీవితాన్ని గడిపారు కీలక పాత్ర నిర్వహించారు ఆమె ఉద్యమంలో ప్రజాసమితిని కాంగ్రెస్లో కలిపేసుకోవడం వల్ల ఇందిరాగాంధీపైనే స్వభలో ధ్వజమెచ్చారు పార్టీ సమస్యను పరిష్కరించుకొని పాత సమస్యను పరిష్కరించినట్టుగా నమ్మబలకడాన్ని తప్పుబట్టారు ఆమె రాజకీయ రంగాలలో విలువలతో కూడిన ఉన్నత ప్రమాణాలను ఈశ్వరీభాయ్ నెలకొల్పారు ప్రతి విషయంలోనూ క్రమశిక్షణతో సమయ పాలనతో ప్రతి పని అత్యంత సమర్థతతో శ్రద్ధతో నిర్వహించే ఈశ్వరీభాయ్ జీవితాన్ని నేడు నాయకులతో కంఠస్థం చేయించాల్సినటువంటి అవసరం ఉంది పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు నాలుగు దశాబ్దాలకు పైగా రంగంలో నిరంతరం క్రియాశీలక పాత్ర వహిస్తూ ప్రజా అభ్యుదయానికి ముఖ్యంగా దళిత బహుజనుల కోసం ఆమె చేసిన సేవలు అనుచరణీయం తుది శ్వాస విడిచే వరకు తాను ఎన్నుకున్న అంబేద్కర్ మార్గాన్ని ఆమె విడనాడనని చెప్పారు ఈశ్వరీభాయ్ అలాంటి ఈశ్వరీభాయ్ ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఒకటిన తుది శ్వాస విడిచారు జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచిన ఈశ్వరీబాయ్ జీవితం నేటి తరం యువజనులు ఆదర్శంగా తీసుకొని సమసమాజ సాధన దిశగా ముందుకు సాగాలి ఆ పోరాట యోధురాలికి ఇదే నిజమైన నివాళి